సినిమాలు బాగుపడాలా ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు ఎందుకంటే మనకేమీ అమెరికా తరహాలోను దుబాయ్ తరహాలోను సింగపూర్ తరహాలోను ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లేదు ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి పైకాలు కూడా మనం డాలర్లు భారీ ఎత్తున ఖర్చు పెట్టుకుంటారు అక్కడ ఇక్కడ అంతంత ఖర్చులు పెట్టుకునేటువంటి స్టేజ్లో ఇక్కడ ఉన్న ప్రజలు లేరు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ ఆంధ్రప్రదేశ్లో అత్యంత తక్కువ మనకి ఆధ్యాత్మికపరమైనటువంటి కేంద్రాలు ఉన్నాయి కానీ వీరే వినోదానికి సంబంధించినటువంటి కేంద్రాలు లేవు విలాసాలకు సంబంధించినటువంటి వెళ్ళేటువంటి శక్తి ఇక్కడ ఉన్న మధ్య తరగతి దిగువ మధ్య తరగతికి ఉండదు దిగువ మధ్య తరగతి మధ్య తరగతి సినిమాల మీదనే డిపెండ్ అవుతుంది ఇట్లాంటి సందర్భంలో సినిమాలు బాగా దెబ్బతింటున్నాయి ఎక్కువ ఒకటి అర ఆడుతున్నాయి ఏడాదికి ఓ వంద రెండు వందల సినిమాలు తెస్తే ఓ మూడో నాలుగో హిట్ అవుతున్నాయి మిగతా ఎన్ని కూడా లాస్ అవుతున్నాయి ఇక్కడ మరి అది రైటో రాంగో నాకు తెలియదు కానీ నా ఆలోచన అయితే ఒకటి అనిపిస్తుంది నేను పది రూపాయలు పెట్టుబడి పెడితే ఆ పది రూపాయల రేంజ్లోనే ఊహించుకుని వెళ్తాను ఆటోమేటిక్గా పాజిటివ్గా ఉంటుంది అక్కడ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి అక్కడ ఉన్న కొంచెం కూడా బాగానే ఉంటుంది అదే ఓ రెండు వందల రూపాయలు పెట్టుకుని నేను టికెట్ కొనుక్కుని వెళ్ళినప్పుడు నా ఆలోచన తీరు కూడా లుక్ కూడా ఆ స్థాయిలోనే చూస్తాను ఉదాహరణకు హోటల్కి వెళ్తాం రోడ్డు పక్కన ఉన్నటువంటి బండి దగ్గర పది రూపాయలు పెడితే ఇడ్లీ తినాలనిపిస్తే పాతిక రూపాయలు పెడితే కొద్దిగా జాగ్రత్తగా తినాలనిపిస్తుంది యాభై పెడితే తినాలనిపించదు రోడ్డు పక్కన బండి దగ్గర అదే స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు పది రూపాయలు పెడితే కనుక అక్కడ తినాలనిపించదు అట్లాగే రెండు వందల రూపాయలు పెట్టి టికెట్ కొన్నప్పుడు నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు పెట్టి టికెట్ కొంటున్నప్పుడు ఆ స్థాయిలో ఊహించుకుంటాం చాలా ఎక్కువ ఊహించుకుంటాం ఆ ఊహకు అనుగుణమైనది ఉండదు అదే మామూలుగా ఈ సినిమాలు ఏమన్నా మరీ పనికి మాలిన అంటే ఏం కాదు చాలా కష్టం ఉంది నెలల తరబడి సుదీర్ఘమైనటువంటి శ్రమ చేసుకుంటున్నారు కానీ ఈ ఈ స్థాయిలో టికెట్కి ఒక నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు అక్కడ తినేటువంటి వస్తువులకి మామూలు థియేటర్లలో అయితే ఇప్పుడు నా సమోసాలకి ముప్పై రూపాయలు ఇవి ఉంటున్నాయి అదే మాల్స్లోకి వెళ్ళేటప్పటికి వందల రూపాయలు అయిపోతున్నాయి ఎక్కువ మంచినీళ్ళ బాట్లు కూడా యాభై రూపాయలు పెట్టి తాగేటువంటి స్టేజ్ అట్లాంటి స్టేజిలో ఖర్చు వచ్చేటప్పటికి ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఒక వెయ్యి రూపాయలు అయిపోతుంది మధ్య తరగతి వెళ్ళాలన్నా కూడా ఐదు ఆరు వందలకి తక్కువేం కావట్లేదు ఇక దిగువ మధ్య తరగతి వెళ్ళాలంటే మామూలు థియేటర్లకు వెళ్ళాలి కానీ మాల్స్కి వెళ్ళాలంటే ఒక నె నెలక నెలలో పావు అంత కష్టార్జీతం దానికి పెట్టాల్సినటువంటి సందర్భం అట్లాంటి స్థాయిలో ఆ సినిమాను చూడాలా లేదంటే కనుక ఏ యూట్యూబ్లో నాలుగు రోజులు పోతే వస్తుంది కదా అనేటువంటి స్టేజ్ కానీ అక్కడ చూడాలన్న తపన ఆ తపన కోసం అంత ఎంతో కష్టపడి తీసుకెళ్తే ఆ ఎక్స్పెక్టేషన్తో ఆ శ్రమతో వెళ్ళి చూసినప్పుడు ఆ రేంజ్ కనిపించకపోవడం అనేటువంటిది అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళినప్పుడు ఆ స్థాయిలో ఉండదు ఓవర్ ఎక్స్పెండిచర్ పెట్టినప్పుడు ఊహ కూడా అదే స్థాయిలో ఉంటుంది కాబట్టి ప్రతి సినిమాకి ఇప్పుడు ఇదేదో ఏ ఫ్లైట్ టిక్కెట్లకు గనక అవసరాన్ని బట్టి రేట్లు పెంచినట్టుగా ఈ మధ్యకాలంలో ఆర్టీసీ వాళ్ళకు కూడా ఈ దరిద్రం బట్టింది ప్రైవేట్ బస్సులకు పెట్టింది ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకి కూడా పట్టింది రేట్ని సందర్భాన్ని బట్టి డిమాండ్ని బట్టి రేట్ అనేది ఇప్పుడు అది సినిమా థియేటర్లకు కూడా వచ్చింది అంటే వేలాలు వేసేసినట్టు టికెట్ల రేట్లు పెంచేసుకోవడం సినిమా హీరోని బట్టి వాళ్ళు వారం రోజుల్లో సంపాదించుకోవచ్చు కానీ హీరోలు నాశనం అయిపోతున్నారు ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది ఆ తీసినటువంటి దరి నిర్మాతకి ఉండేటువంటి పలుకు బట్టి ఎక్కువ షోలు వేయించుకోవడం ట్యాక్సీలు తగ్గించిచ్చుకోవడం డబ్బులు బాగా ఆడక వాళ్ళు మాత్రం రికవర్ అయిపోతున్నారు పూర్తి డబ్బుల్ని సంపాదించుకుని అవసరమైతే పాతి కోట్ల యాభై కోట్లు వంద కోట్లు మిగులుచుకుని కానీ వాళ్ళ ఆశతో చేస్తున్నటువంటి ఈ కారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీ నష్టపోతుంది పబ్లిక్ నష్టపోతున్నారు చిరాకు పడుతున్నటువంటి పరిస్థితి ఇది నేను గమనించినటువంటి పాయింట్ ఇది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు సినిమా ఇండస్ట్రీ గురించి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళ ఫీలింగ్ వేరుగా ఉండొచ్చు ఒక మధ్యతరగతి వ్యక్తిగా నాకు అనిపించినటువంటి ఫీలింగ్ అయితే ఇది నేను డబ్బులు పెట్టేటప్పుడు యాభై రూపాయలు పెట్టి చూసిన రోజుల్లో బాల్కనీలోకి వెళ్ళి కూర్చొని చూసినప్పుడు అక్కడ మామూలుగా నార్మల్గా ఇవాళ రోజున టీవీలో చూస్తే అనిపించేటువంటి సినిమాలు కూడా అప్పుడు బాగా అద్భుతంగా అనిపించాయి ఇవాళ రోజున రెండు వందల రూపాయలు పెట్టి చూసినప్పుడు అద్భుతమైనటువంటి సినిమా కూడా కొంచెం నార్మల్గానే అనిపిస్తుంది ఆ ఏముందిలే అనిపిస్తుంది ఎందుకంటే ఓ పక్కన టీవీ షోలు ఉన్నాయి టీవీ షోలకి కొంచెం రిచ్ లుక్తో సినిమా వస్తే పెద్ద ఉపయోగం ఏముంది అలా కాకుండా ఒక కంటెంట్ కొన్ని సినిమాలు ఉన్నాయి చూడడానికి అందులో రిచ్ లుక్ లేకపోయినా కూడా సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ ఆధారంగా నడుస్తున్నటువంటి కనబడుతున్నాయి ఒక్కొక్క సినిమా ఆ రకంగా కూడా వస్తుంటుంది కాబట్టి ఇది ఒక సాధారణమైనటువంటి ప్రేక్షకుడిగా నాలాంటి నేనే ప్రేక్షకుని కాదు లక్షల మంది లక్ష ఆలోచనలు ఉంటుంది నా ఆలోచన అయితే ఇది అది నిజమో కాదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్